అందరికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా అందరికీ, మీ అందరికీ కూడా, మాకు కూడా, మనమందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్, రెస్పెక్టెడ్ సిటిజన్స్, నాయకులు, కామన్ పర్సన్స్, గ్రామస్తులు అందరికీ కూడా ఇది చాలా ఒక మంచి అచీవ్మెంట్గా మనం భావించుకోవచ్చు. ఇది ఒక ఇంతగా చెప్పడం జరిగింది. 30 ఇయర్స్ నుంచి కూడా దీనికి వెయిట్ చేసాము, దీనికి ఎదురు చూసాము. ఫైనల్గా ఎంత వెయిట్ చేస్తే ఫైనల్గా ఒక ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంత కొంత ఉంది ఇక్కడ ఉండకపోవచ్చు కూడా ఏం సందేహం. కానీ ఇందులో పాల్గొన్న వారు ప్రతి ఒక్కరి యొక్క సంకల్పంకి ఒక రూపంలో నుంచి ఈరోజు ఇది అమలైంది. నేను చాలా సంతోషపడతాను. మనం నిజంగా నాకు బాగా సంతృప్తిగా ఉంది. నేను చెప్పలేము. అసలు వచ్చిన వెంటనే అంతా చూసి, ఈరోజు మీ అందరికీ ఎట్లా చూసి, మీతో మాట్లాడి, మీరు కూడా మంచి మనస్తత్వంతో అందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటారు. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న మొన్న కూడా ఏఎస్పీ గారికి, సిఏ గారికి చెప్పాము. దాక్ ఆల్మోస్ట్ నాకు 2 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా. ఖచ్చితంగా ఇది ఏదైతే మనమందరూ కూడా ఒక జట్టుగా, ఒక టీమ్గా మనం అందరూ జాయింట్గా ఏదైతే మనం చేసాము, ఇది ఈ వర్క్ ఏదైతే చేయగలిగాను, ఇది ఖచ్చితంగా ఒక మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. యూనో, టిల్ ది ఎండ్ ఆఫ్ మై కెరియర్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దిస్ అచీవ్మెంట్, దిస్ అకాంప్లిష్మెంట్. ఇది మామూలు కాదు. బికాస్ ఇంతకుముందు అందరూ చూసినట్టు ఉన్నారు, నేను కూడా ఫస్ట్ టైం చూస్తే నాకు షాక్ పట్టింది. మరి ఏంటి ఇది, ఎంత దరిద్రంగా ఎట్లా ఉంది పరిస్థితి. అసలు ఐ థింక్ బికాస్ పాసిబిలీ ద వర్స్ట్ ఇన్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్లోనే వర్స్ట్ ఉండేది. ఇప్పుడు మనం వర్స్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చేసాము, బెస్ట్కి వచ్చేసాము. ఈ నాడు నేడు అంటారు కదా, ఇది బాగా సూపర్ నేడు అయిపోయింది. నాడు సూపర్ నేడు బేసిక్లీ. సో దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ది షోస్ ఐ మస్ట్ పర్టికులర్గా అప్రిషియేట్ అండ్ కమెంట్ ఎస్హెచ్ఓ ఆఫ్ మరిపూడి సుబ్బారావు. బికాస్ నార్మలీ ఇది ఈజీ కాదు, మీ అందరికీ తెలుసు. యు ఆల్ నో దట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.